ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నా వస్తా మళ్ళీ వస్తా ప్రభుకి నమస్కారాలు చేయలేకపోతున్నాను ఎందుకంటే బ్యాక్ పెయిన్ ప్రభు మీరు అలా కోపంగా చూడమగండి ఒకసారి చూసినందుకే మసయ్య రెండోసారి చూస్తే పొగ్గున అవుతా సాతానా నీకేమి కావాలి ప్రభు వీళ్ళందరూ నేను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు ప్రభు వీళ్ళందరినీ ఒక్కసారిగా నాశనం సాతానా నా కుమారుడగు ఏబును చూసావా చూడక చేస్తానా చూసా ఆ కార్యక్రమం కూడా అయింది అతను నాయందు భయభక్తులు కలిగి ఎంతో నీతిగా జీవిస్తున్నాడు ఎంది జీవించడా మంచి జాబ్ ఇచ్చా మంచి పెళ్ళాన్ని ఇచ్చా రత్నాలాంటి బిడ్డని ఇచ్చా ఎంది జీవించడా జీవిస్తాడు జీవిస్తాడు ఒక్కసారి నాకు అవకాశం ఏబును అల్లాడిచ్చేస్తా సాతానా అతని ప్రాణం తప్ప అన్ని నీ వశమై ఉన్నవి ఏ పర్మిషన్ గ్రాంట్ సక్సెస్ ఏబు కాచుకో వస్తున్నా ఇది నా మాట కాదు బువా నా బట్టి నా భార్యను బట్టి నా కుమారుని బట్టి నీకు వందనాలు నాకు కలిగిన అందరి దాని బట్టి నీకు వందనాలు ఆమేన్ పొద్దున్నే శాంబ్రం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మోషే మనం ఇంతటి సాయిగా ఉన్నామండి అది ఆ దేవుడు చేసిన కృపే అందుకే రోజుకు రెండు సార్లు ప్రార్థన చేసుకోవాలి అలాగే బాబుని స్కూల్ చంపే సాయి గారు అలాగే రా బాబు రా తినమ్మా దిగు ఏమైందయ్యా బాబుని కిడ్నాప్ చేశారా గారు కిడ్నాప్ చేశారా అయ్యో ఏమైందండి కొన్ని స్కూల్ దగ్గర తీసుకెళ్తాను ఎవరు కిడ్నాప్ చేశారంట మేరి అదేంటండి ఇలా జరుగుతుంది మీ జాబ్ పోయింది మీ బాబు కిడ్నాప్ అయ్యాడా అదేంటండి ఇలా జరుగుతుంది ఏమో మేరి నాకు అదే అర్థం కావట్లేదు ఏమైంది పిలిపించారు హెల్త్ బాగోలేదండి ఏమైందో చూడండి డాక్టర్ గారండి పట్టు చూస్తే మెత్తగుంది గుండు చూస్తే గట్టుకుంది డాక్టర్ గారండి నా గుండి ఉండదండి సారీ సారీ అండి మీకు రిపోర్ట్లు టెస్ట్లు చేసి రిపోర్ట్స్ తీసుకొస్తాను అలాగే మీరు ఇంకా ఎంతకాలం బ్రతకలేరు మేము కూడా ఏం చేయలేము ఆ దేవుడు తప్ప మిమ్మల్ని ఇంకా ఎవరూ బ్రతికించలేరు డాక్టర్ గారు వచ్చి వెళ్తున్నారంటండి మేరీ నేను ఇంకా ఎక్కువ కాలం బతకనంట మేరీ ఇక నన్ను ఆ దేవుడు తప్ప ఎవరూ కాపాడలేరంట అదేంటండి ఇలా జరుగుతుంది ఏమో మేరీ నాకు అదే అర్థం కావట్లేదు అన్నారు ఆ ఏసయ్య ఏం చేశాడండి మీ జాబ్ పోయిందా బాబు కిడ్నాప్ అయ్యాడా మీరు త్వరలో చనిపోబోతున్నారా ఏంటండి ఇలా జరుగుతుంది ఏమో మేరీ నాకు అర్థం అదే అర్థం కావట్లేదు మేరీ మీ మీ చావు మీ చావు మీ చావునండి నువ్వు మారవా నీ బాబుని కిడ్నాప్ చేసేసా నీ జాబ్ తీసేసా మీ ఆవిడ్ని పంపించేసా అయినా కానీ నువ్వు మారవా మళ్ళీ వస్తున్నా నేను అయ్యో అయ్యో అనిపిస్తా ప్రభువా ఏబు అసలు మార్చలేదండి ఎన్ని చేసినా అసలు మార్చలేదండి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి ఏబుని అల్లాడిచ్చేస్తా మీరు మౌనంగా ఉన్నారంటే నాకు అవకాశం ఇచ్చినట్టే థ్యాంక్ యూ ప్రభువా ఏబు కాచుకో మళ్ళీ వస్తున్నా నేను అయ్యో అయ్యో అనిపిస్తా అయ్యో ప్రభువా దేవా ఎక్కడున్నావు అయ్యా ఉన్నంతా మంట అయ్యో ప్రభువా దేవా నన్ను వచ్చి ముట్టుకో ప్రభువా దేవా ఎక్కడున్నావు అయ్యా ప్రభువా నేను చావనన్నా చేస్తాను కానీ మిమ్మల్ని మాత్రం విడువను ప్రభువా తీసుకో కానీ నిన్ను మాత్రం విడువను ప్రభువా
ఏబు నువ్వు మారాలా ఇటు మాటండి ఇటు మాట నీలాంటి ఒక ఏబుడి నాలాంటి ఎన్ని లూసిఫర్లు వచ్చినా ఏం చేయలేవురా అందుకనే పారిపోతున్నా బాయ్ బాయ్ మామ బాయ్ 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 అక్క బాయ్ బాయ్ ఓరానియా నీ చెప్పుకుంటాను నీ కూడా బాయ్ బాయ్ చాలా గొప్పడురా అండ్రాన్ మార్లా ఈసే నేను క్షమించరా ఈసే నేను ఇక్కడ ఈసేలోకి మారిపోతారా అన్నయ్య సరే సరేరా సరే అన్నయ్య ఏవు గారు మేము చేయలేము మీ దేవుడు చేశాడు గాడ్ బ్లెస్ యూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి పర్వాలేదులే మీరు మోషే నిన్ను కిడ్నాప్ చేశారు కదా ఎలా వచ్చావు రోజుకి నేను ఆడ రెండు సార్లు ప్రార్థన చేసుకుంటుంటే పొద్దున్నే సాయంత్రం వాళ్ళు నన్ను చూసి పారిపోయారు డాడీ మన చూసావా మోషే మన దేవుడు ఎంత గొప్పవాడు అవును డాడీ అందుకే రోజుకి రెండు సార్లు ప్రార్థన చేసుకోవాలి సరే డాడీ